కంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని రద్దు చేసే వరకు ఐక్య పోరాటాలు చేపట్టాలని యూడిఎఫ్ రాష్ట్ర మహాసభలో తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేలా చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నిర్వహిస్తున్న యూటిఎఫ్ 15వ రాష్ట్ర వైద్య విజ్ఞానిక మహాసభలు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏపీ ఐకాస రాష్ట్ర చైర్మన్ పి అశోక్ బాబు మాట్లాడారు. ఉద్యమాల ద్వారానే సిపిఎస్ అంతం సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. నూతన వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఈ అంశంపై ఈ నెల 16న విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎర్ర జెండాలు మోస్తున్న వారంతా ఎన్నికల్లో వామపక్షాల నేతలు కాదని ఇతరులకు ఓట్లు వేస్తున్నారన్నారు. పోరాటాలకు వచ్చేసరికి ఓ విధానం, ఓట్లు వేసేటప్పుడు మరో విధానం అవలంబించడం సరికాదన్నారు. పీఆర్సీ బకాయిలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కొత్త పీఆర్సీ నియామకానికి సీఎం సముఖంగా ఉన్నారని, ఇందుకు పేర్లను కూడా సిఫార్సు చేశామన్నారు. రద్దు చేయాలిన సింగిల్ లైన్ మీద యాజిస్టేషన్ ముందుకెళ్లితే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుద్ది. ఆ ఒత్తిడిని ఎంత తొందరగా ఎంత ఎక్కువ మనం పెంచగలిగితే మనకి ఈ పీఎఫ్ఆర్డీఏ బిల్ కానీ సిపిఎస్ నుంచి విముక్తి వస్తుందనేది ఇవాళ కార్మికుల కూడా ఆలోచిస్తుంది. అయితే దీంట్లో మనకిను కేంద్రానికి తేడా ఏంటంటే, మనం నెగోషియేట్ చేయాలంటే ముఖ్యమంత్రిని నెగోషియేట్ చేస్తాం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమాఖ్య ముఖ్యమంత్రి వాళ్ళు నెగోషియేట్ చేయాలంటే కేంద్ర ఆర్థిక మంత్రితో చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళి అరుణ్ జైట్లీ గారితో మాత్రం ఉపయోగం లేదు, తమిళనాడు గవర్నమెంట్ వెళ్ళి అరుణ్ జైట్లీ గారి మాత్రం ఉపయోగం లేదు. కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేగలిగితేనే ఇది ఏదన్నా అవుతుంది తప్ప రాష్ట్రాల్లో ఉద్యమం అవసరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి ఎన్డీఏ అవ్వచ్చు, యూపీఏ అవ్వచ్చు, రాష్ట్ర లోకల్ పార్టీలతో కేంద్ర పార్టీలు భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి పార్ట్నర్గా వీళ్ళ నుంచి ఒత్తిడి రావడం అనేది ఒక రాజకీయ అంశంగా దాన్ని మనం